ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూస్తే అవే పచ్చిమబద్ధాలు, అవే అర్థం లేని ఆరోపణలు. ధాన్యం కొనకుండా ముఖం చాటేసిన కేంద్రం మళ్లీ తెలంగాణపై విషం కక్కుతుంది. తెలంగాణలో బియ్యం స్కామ్ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొత్త డ్రామా మొదలు పెట్టాడు. తెలంగాణ సర్కార్ ను బద్నం చేయాలని చూసిన కిషన్ రెడ్డి మరింత అభాసు పాలు అవుతున్నాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరితెగిస్తున్నారు. సొంత రాష్ట్రంపై, రైతులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో ఇబ్బంది పడొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రయాస పడుతుంటే, కేంద్రం రైతులను కష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నది. నష్టం భరించేందుకు సిద్ధమై ధాన్యం కొంటున్న రాష్ట్ర ప్రభుత్వంపై మోదీ సర్కార్ కక్షగట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన బాధ్యత మరిచి రాష్ట్రంపై అడ్డగోలు నిందలు వేశారు. నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం మొండికేసిందని, ఏర్పాట్లు చేయలేదని, గోనె సంచులు లేవని, మిల్లుల్లో ధాన్యం మాయమైందంటూ హద్దు అదుపు లేకుండా అభాండాలు వేశారు. మిల్లుల్లో ధాన్యం మాయమైందని, ఎఫ్సీఏ తనిఖీల్లో ధాన్యం సంచులు తక్కువగా వచ్చాయని కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారు. గత యాసంగి, ఈ ఏడాది వానాకాలం సీజన్లకు సంబంధించిన ధాన్యంపై ఎఫ్సీఏ గత నెల మిల్లుల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో మొత్తం 40 మిల్లుల్లో 453,896 ధాన్యం సంచులు లెక్కల్లోకి రాలేదని తేల్చింది. గత 2 సీజన్లలో ప్రభుత్వం కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం 1.62 కోట్ల టన్నులు. ఇందుకు ఉపయోగించిన గన్ని సంచులు 40.63 కోట్లు. అంటే మొత్తం 40.63 కోట్ల సంచుల్లో లెక్కల్లోకి రానివి కేవలం 453,896 మాత్రమే. లెక్కలోకి రాని సంచుల్లోని ధాన్యం 18,155 టన్నులే. వానలకు ధాన్యం సంచులు తడవడం వల్ల, ఇతర వృధాల వల్లే సంచుల్లో లెక్క తప్పింది. దీనికి తోడు బియ్యం నాణ్యంగా లేవంటూ ఎఫ్సీఐ సుమారు 3,000 ACKలను తిరస్కరించింది. మిల్లర్లు ఈ బియ్యాన్ని బయట విక్రయించుకుని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నాణ్యమైన బియ్యాన్ని ఎఫ్సీఐకి పెట్టనున్నారు. అదేవిధంగా సీఎంఆర్లో కొన్ని రకాల్లో 67 కిలోల బియ్యం వస్తుంది, మరికొన్ని రకాల్లో రాదు. దీనివల్ల కూడా ధాన్యం సంచుల్లో లెక్క తప్పుతుంది. ఇలాంటి వాస్తవ క్షేత్రస్థాయి ఇబ్బందులను దాచిపెట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై, అటు మిల్లర్లపై కిషన్ రెడ్డి ఆరోపణలు చేయడం విడ్డూరం. ఇక గోనె సంచులు లేవని, ధాన్యం ఎలా కొంటారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్ రెడ్డి అభాండాలు వేస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనె సంచుల్ని సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఈ విషయం మరిచిన కిషన్ రెడ్డి తప్పు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆరోపించారు. జనవరిలోనే గోనె సంచుల కోసం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్రం రాష్ట్రానికి గోనె సంచులు ఇచ్చేందుకు నిరాకరించింది. కేంద్రం సహకరించకపోయినా కొనుగోలుకు అవసరమైన 4 కోట్ల సంచులను పౌర సరఫరాల శాఖ సేకరించింది. ఈ ప్రక్రియను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నది. వాస్తవాలు ఇట్లా ఉంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరలేదని కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్రం మొండికేసిందంటూ కిషన్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడారు. యాసంగిలో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేది బాయిల్డ్ రైస్ అయితే, రారైస్ కావాలంటూ మొండికేసింది కేంద్రమే. రారైస్ ఇస్తేనే ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇస్తామని కొర్రీలు పెట్టింది. రైతుల కష్టాలను పట్టించుకోకుండా కేంద్రం మొండికేస్తే రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో నష్టాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సుమారు 3,000 కోట్ల రూపాయల నష్టాన్ని భరించి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా ధాన్యం కొనుగోలుకు రాష్ట్రం మొండికేసిందంటూ మరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరుపై తెలంగాణ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు చెబుతున్నారు. ధాన్యం కొంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.